చూడు కొత్త యూనిఫామ్లు వచ్చేసినాయి ఇది ఫోటో కూడా చూడండి అబ్బా సినిమాటిక్ ఎంత బాగా జీవించేసిండ్రంటే సినిమాటిక్ ఫోటో ఇది మంది నూతన యూనిఫామ్ ధరించిన ఆనందంలో కేబీవీపీ భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థులు ఎంత బాగా ఎగురుతనరు ఇదే ఆర్టికల్ ఇక్కడ ఉంది కదా మనం ఏడమైంది ఈనాడు పేపరు ఈనాడన్న తొమ్మిదో పేజీలో ఆర్టికల్ మొత్తం ఉంటుంది మీరు చదవండి టైం ఉండదు కాబట్టి నేను మొత్తం చూపించట్లే హెడ్లైన్సే చూపిస్తున్నా నేలబారు చదువులు సర్కారీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రం ఇంకా అందరి పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు ఏకరూప దుస్తువులు అంటే అన్న మంచిగా గ్రాంధికంలో రాసిండు కానీ యూనిఫామ్ అనమాట అన్నో ఒక్కచోట యూనిఫామ్ ఇస్తేనే సింధు లేయించుకుంటూ హెడ్లైన్గా రాసినావు మరి నమస్తే తెలంగాణ అన్న నీకు ఈనాడన్న లాంటి వార్త దొరకలే మిగిలిన చోట్ల యూనిఫామ్ పరిస్థితి ఏంది పుస్తకాల పరిస్థితి ఏంది చదువులు చెప్పే టీషర్ల పరిస్థితి ఏంది గీ లెక్కలు ఏమి రాయలేదు ఇక దీన్ని పెట్టుకొని అసలు స్కూళ్ళను ఉద్ధరించింది మనమే ఇక సారు యూనిఫామ్లు ఇవ్వడము ఇవన్నీ చూసి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందనే మాటలు చెప్పుకోవడం అయినా ముప్పై ఏళ్ళ కొడుకు ముంత వారుస్తేనట అరవై ఏళ్ళ అమ్మకు ఆనందమైందట ఇదేంది జూలై ఎండింగ్ ఆగస్ట్ వచ్చింది ఎప్పుడో జూన్లో ఇవ్వాల్సిన యూనిఫాము ఇప్పుడు జూలై ఎండింగ్లో ఇస్తే గిదేదో పెద్ద ముప్పై ఏళ్ళ కొడుకు ముంతవార్చినట్టు అరవై ఉన్న నమస్తే తెలంగాణ అన్న ఆనందపడిపోతాడు ఏమన్నో సోజంగా లేదు గిది జూన్లో స్కూలు స్టార్ట్ అయితే అంటే మేలోనే యూనిఫామ్లు అన్నీ కుట్టడం అయిపోయి స్కూలు స్టార్ట్ అయినాక వారం రోజుల సంధి ఇవ్వాల్సింది ఇక ఆగస్టు ఫస్ట్ వీక్లో ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టాల్సింది ఫస్ట్ యూనిట్ టెస్ట్కు ముందు ఆడొక్క ఏదో స్కూల్లో ఇచ్చి ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కొడుకు సామెత గిడ అమలు చేసిన అంటే నేను చూసి నవ్వుకోవాలా వద్దా చెప్పు జనం అయితే పొల్లు పొల్లు నవ్వుకుంటారు